సెక్టర్ 8 లోనే గోధుమ రంగులో ఉంది కదండి. ఇది ఏంటండి చెప్పామంటారు? రెడ్ స్నేక్, అదేదే జరగొడ్డు. రైతులకి ఫ్రెండ్లీ స్నేక్ ఇది. ఓకే ఓకే. ఇది కాటు వేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే ఓకే ఓకే. విషం ఎక్కదు కానీ బ్లడ్ అనేది బ్లీడ్ అవుతుంది. సో ఒకవేళ ఇది కాటేసింది అనుకోండి, అప్పుడు చేయాల్సింది ఏంటి? బ్లడ్ అంటే అక్కదు కదా, బ్లడ్ బ్లీడింగ్ అవ్వకుండా ఏదైనా చేయాలా? అంతేనా? ఓకే ఓకే. అది భయపడుతూ ఉందా ఏంటి మనల్ని చూసి? అలకదు అలకదు నా మమ్మల్ని ఎదురుగా వచ్చి చూసి భయపడుతూ ఉందా అది? అవును అవును అవును. అంటే అది భయంతో కావచ్చు మేము. అంటే ఒక ఫోబియా కూడా చిన్నప్పటి నుంచి పాముల్ని కిరణ్ గారు, అదే ఆ పావును చూడగానే మాకు చాలా భయం వేసింది. కానీ మీరేంటి ఒక ఫ్రెండ్తో చిన్న పాపతో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటూ ఉన్నారు. సో అంటే పాముల ఈ ఆ సెన్స్ కానీ లేకపోతే వాటి బిహేవియర్ కానీ అదంతా మీకు బాగా తెలుసు, అదంతా చదివేశారు. సరే ఇప్పుడు యాక్చువల్గా మీ దగ్గర 18 మంది ఉన్నారు అని అన్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారు? ఒకడు సింధియా నుంచి గాజో డిపో వరకు ఒక అబ్బాయి కవర్ చేస్తాడన్న. బీహెచ్పి శైలనగర్ నుంచి గోపాలపట్నం అటు నుంచి అలా సింహాచలం ఏరియా అంతా కలిపి ఒకటి కవర్ చేస్తాడన్న. ఇటు నుంచి పరవాడ అచ్చుతాపురం ఒకటి కవర్ చేస్తాడన్న. మింది గాజు ఒక ఆటో నెంబర్ కవర్ చేస్తాడన్న. ఏరియా ఒకటి పెట్టేశాను మీకు అందరూ కలిపి. హెల్ప్లైన్ నెంబర్ రేపు వెబ్ ఓపెన్ చేస్తాను, రేపు మినిషి గారు కలెక్టర్ గారితో వెబ్ లాంచ్ చేస్తాను. అందులో నెంబర్ కూడా క్లియర్గా ఇస్తాను. బిఫోర్ దట్ ఐమ్ గివింగ్ నా నెంబర్ మీకు ఇస్తాను, 9849140500 అదొక నెంబరు. అది ఒకటి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, 9849140500 అదొక నెంబరు. 8866-38699 అది ఓవరాల్ స్నేక్ సేవర్ సొసైటీ నెంబరు. తర్వాత మీకు ఈ 2 నెంబర్లు ఏ నెంబర్ చేసినా పలానా ఏరియాలో పావుందని కానీ అడ్రస్ నాకు పెట్టగానే మా అడ్రస్ అందరికి వెళ్ళిపోతుంది. ఎవరైతే అందుబాటులో ఉన్నారో అంటే నాకు ఫోన్ చేస్తారు అని నేను పలానా దగ్గర ఉన్నాను అది ఇమీడియట్లీ గో అండ్ చూసుకుంటే స్నేక్ అని చెప్పేస్తాను. అంటే ఇప్పుడు వ్యూయర్స్ ఈ నెంబర్స్ ఏవైతే చెప్పారో కిరణ్ గారు, విశాఖపట్నం జిల్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ అంటే స్నేక్ కనిపించినా లేకపోతే ఇంట్లో పాము వచ్చినా వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే వాళ్ళ మనుషులు అందుబాటులోకి వస్తారు, వెంటనే ఆ పాముని నుంచి మిమ్మల్ని రక్షిస్తారు, అలాగే మీ నుంచి పాముని కూడా రక్షిస్తారు అది చెప్తున్నారు. సో కిరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అంటే పాములతో మాకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసానని థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా అవేర్నెస్ అవుతుంది మీ ద్వారా, ఇంకా స్ప్రెడ్ అవుతుంది, అంత కంట్రోల్ అవుతుంది అని కోరుకుంటున్నాను. మీ ద్వారా నేను ఏదైతే కొన్ని కోరికలు కోరినా కోరికలు పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళాలి, మంత్రి వారి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి, కలెక్టర్ గారి దృష్టిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. వ్యూస్ చూసారు కదా కిరణ్ గారి అంతరంగం. యాక్చువల్గా స్నేక్ కిరణ్ గారు, కిరణ్ గారు అనేకంటే స్నేక్ కిరణ్ గారు అంటేనే చాలామందికి రీచ్ అవుతుంది. సో ఆయన నెంబర్లు కూడా చెప్పారు. సో ఆ విధంగా జనాలు ఎవరైనా వాళ్ళకి పాము కనిపించినా ఇంట్లో చొరబడినా వాళ్ళ ప్రదేశాల్లో చొరబడినా వెంటనే ఆ నెంబర్లకు కాల్ చేస్తే కిరణ్ గారు ఆయన రావడమో లేకపోతే వాళ్ళ మనుషులను పంపించడం చేస్తారు. అట్లాగే ఆ పాముల నుంచి మనల్ని రక్షిస్తారు, మన నుంచి పాములను కూడా రక్షిస్తారు. పాములు మన సమాజంలో ఒక భాగం, ఒక మన సొసైటీలో ఒక భాగం, ఈ నేచర్లో ఒక భాగం అని ఆయన భావిస్తూ ఉన్నారు. జీవ వైరుధ్యం ఉండాల్సిందే అన్నీ ఈ భూమి మీద. ప్రతి మనిషి బ్రతికే హక్కు ఉంది, ప్రతి జీవి బ్రతికే హక్కు ఉంది. సో పాములు కూడా బ్రతకాలి, అంటే పాములు కూడా జీవించాలి. పాముల వలన పర్యావరణానికి చాలా మేలు కూడా జరుగుతుంది. దాన్ని కూడా ఆయన అప్పుడు ఒక పాము పట్టుకున్న పాము రూపంలో చూపించారు, మాటల్లో చెప్పారు. ఈ మెసేజ్ అనేది ప్రతి ఒక్కరికి చేరుతుందని, చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ఇంటర్వ్యూ ఒక డిఫరెంట్ ఇంటర్వ్యూగా నిలుస్తుందని, నా కెరీర్లో ఒక మంచి ఇంటర్వ్యూ అవుతుందని ఆశిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్, జర్నీ విత్ జగదీష్.